నెక్స్ట్ టాపిక్ గ్రీన్ షీల్డ్స్ మోడల్ని బేస్ చేసుకొని ఈ వీడియోలో ఒక సాల్వ్డ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ మనకు ప్రాబ్లంలో సమ్ గివెన్ డేటాను ప్రొవైడ్ చేస్తున్నాడు ఏ టూ లేన్ రోడ్ విత్ వన్ వే ట్రాఫిక్ యాజ్ ఏ మాక్సిమం కెపాసిటీ ఆఫ్ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వెహికల్ పర్ అవర్ సో మనకు మ్యాక్సిమం కెపాసిటీ ఇచ్చినాడు వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వెహికల్ పర్ అవర్ నెక్స్ట్ వన్ అండర్ ఎ జామ్ కండిషన్ యావరేజ్ లెంత్ ఆఫ్ లెంత్ ఆక్యుపైడ్ బై వెహికల్ ఈజ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్ సో వెహికల్ యొక్క లెంత్ వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్ నెక్స్ట్ వన్ ద స్పీడ్ వర్సెస్ డెన్సిటీ రిలేషన్షిప్ ఈజ్ లీనియర్ సో ఇది కీబోర్డ్ స్పీడ్ వర్సెస్ డెన్సిటీ రిలేషన్షిప్ అనేది లీనియర్ అనమాట సో ఇట్ మీన్స్ గ్రీన్షీల్డ్స్ మోడల్ ఫర్ ట్రాఫిక్ వాల్యూమ్ ఆఫ్ వన్ థౌజండ్ వెహికల్ పర్ అవర్ సో ట్రాఫిక్ వాల్యూమ్ కూడా మనం గ్రీన్ డేటాలో ప్రొవైడ్ చేసినాడు వన్ థౌజండ్ వెహికల్ పర్ అవర్ వాట్ ఈస్ ద డెన్సిటీ సో మనం మెజర్ చేయాల్సింది డెన్సిటీ అనమాట డెన్సిటీని మనం మెజర్ చేయాలి గ్రీన్ షీల్డ్ ఈక్వేషన్ బేస్ చేసుకొని సో ఇది గివెన్ డేటా సో ఫస్ట్ మనకు క్యూ మాక్సిమమ్ వాల్యూ ఇచ్చినాడు వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వెహికల్ పర్ అవర్ అదేవిధంగా జామ్ కండిషన్లో మనకు వెహికల్ యొక్క లెంత్ వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్ సో జామ్ డెన్సిటీ కేక్సిమమ్ ఈక్వల్ టు వన్ థౌజండ్ బై ఎస్ మినిమమ్ సో వన్ థౌజండ్ బై ఎస్ మినిమం వాల్యూ వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్ సో దీన్ని సింప్లిఫై చేసే మనకు వచ్చే వాల్యూ అనేది వన్ ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ వన్ వెహికల్ పర్ కిలోమీటర్ ఫర్ లీనియర్ స్పీడ్ డెన్సిటీ రిలేషన్షిప్ అంటే గ్రీన్ షీల్డ్స్ మోడల్ అనమాట సో గ్రీన్ షీల్డ్స్ మోడల్ యొక్క ఈక్వేషన్ వచ్చి క్యూ మ్యాక్సిమం క్యూ మ్యాక్సిమం ఈక్వల్ టు కే మ్యాక్సిమం ఇంటూ వి మ్యాక్సిమం బై టూ సో ఇది వి మ్యాక్సిమం కే మ్యాక్సిమం బై టూ ఇంటూ వి మ్యాక్సిమం బై టూ సో క్యూ మ్యాక్సిమం వాల్యూ మనకు తెలుసు వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వెహికల్ పర్ అవర్ నెక్స్ట్ అదేవిధంగా కే మాక్సిమం వాల్యూ మాక్సిమం డెన్సిటీ అనేది వన్ ఎయిటీ వన్ పాయింట్ ఎయిటీ వన్ వెహికల్ పర్ కిలోమీటర్ బై టూ నెక్స్ట్ అదేవిధంగా వి మ్యాక్సిమం వి మ్యాక్సిమం బై టూ సో దీన్ని బేస్ చేసుకొని వి మ్యాక్సిమం వాల్యూ మనం మెజర్ చేయొచ్చు సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చే వి మ్యాక్సిమం వాల్యూ అనేది థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ పర్ అవర్ థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ పర్ అవర్ సో ఇది గ్రీన్షీల్డ్స్ మాడిఫైడ్ లీనియర్ కరు అనమాట ఇది సో ఇక్కడ చూస్తే మనకు వి వ్యాల్యూ సో వి ఈక్వల్ టు వి మ్యాక్సిమం బై మాక్సిమం ఇంటూ కేక్సిమం మైనస్ కే సో ఇది కూడా ఇంపార్టెంట్ ఫార్ములా సో దీన్ని బేస్ చేసుకొని మనకు కే వాల్యూని ఈజీగా మెజర్ చేయొచ్చు మనకు మెజర్ చేయాల్సింది డెన్సిటీ వాల్యూ కాబట్టి సో క్యూ ఈక్వల్ టు కే ఇంటూ వి సో ఇది ఇంపార్టెంట్ ఫార్ములా సో ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం సో క్యూ వాల్యూ వన్ థౌజండ్ క్యూ వాల్యూ వన్ థౌజండ్ ట్రాఫిక్ వాల్యూమ్ వచ్చి వన్ థౌజండ్ వెహికల్ పర్ అవర్ నెక్స్ట్ విధంగా కే ఇంటూ వి సో మనం మెజర్ చేయాల్సిన వాల్యూ వచ్చి కే వాల్యూ సో వన్ థౌజండ్ ఇంటూ కే ఇంటూ వి వాల్యూ వచ్చి సో ఈ ఫార్ములా సో వి మ్యాక్సిమమ్ బై కే మ్యాక్సిమం ఇంటూ కే కేక్సిమం మైనస్ కే సో ఇక్కడ మనకు కే ఇంటూ వి మ్యాక్సిమం వాల్యూ వచ్చి థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ థర్టీ సెవెన్ పాయింట్ ఫోర్ కే మాక్సిమం వచ్చి వన్ ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ వన్ ఇంటూ కే మ్యాక్సిమం వచ్చి వన్ ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ వన్ మైనస్ కే సో దీన్ని బేస్ చేసుకొని ఈ ఏదైతే మనకు ఈక్వేషన్ ఉందో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు టూ వాల్యూస్ వస్తాయి కే వన్ అదేవిధంగా కే టూ వాల్యూ సో కే వన్ వాల్యూ వచ్చి వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ త్రీ త్రీ వెహికల్ పర్ కిలోమీటర్ అదేవిధంగా కే టూ వచ్చి థర్టీ టూ పాయింట్ సెవెన్ సిక్స్ వెహికల్ పర్ కిలోమీటర్ సో దీంట్లో తక్కువ వాల్యూ వచ్చి థర్టీ టూ పాయింట్ సెవెన్ సిక్స్ వెహికల్ పర్ కిలోమీటర్ సో ఇదే మనకు ఫైనల్గా వచ్చే ఆ ట్రాఫిక్ డెన్సిటీ వాల్యూ అవుతుంది అనమాట సో ఇది కే టూ వాల్యూ థర్టీ టూ పాయింట్ సెవెన్ సిక్స్ వెహికల్ పర్ కిలోమీటర్ అనేది మనం మెజర్ చేయాల్సిన డెన్సిటీ సో ఈ విధంగా గ్రీన్ మోడల్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఈ విధంగా సాల్వ్ చేయచ్చు ఓకే గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ టు మై 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 ఛానల్ ఓకే గిస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్